ఫార్టీన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫార్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం నిజంగా ఒక్క నిమిషం భీమగల్ కార్యకర్తల ఓపిక మీ ఉత్సాహం చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషమైంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జిగా ఉండి చాలా సార్లు భీమగల్కి వచ్చేవాడిని ఇంకా బస్ స్టాండ్ కాడ మీటింగ్ పెట్టుకుందాం అయితే ఇప్పుడు ఆ బస్సు లాగుతాయి చూడు గిదే గిదే గి ఎదురుగా ఆడ జాగా బాగుంటుండే టెంట్ కొట్టు మీటింగ్ నడుస్తుండే ఎప్పుడు పెద్దలు కీర్తిశేషులు గౌరవనీయులు సురేందర్ రెడ్డం అంకులు ఉంటుండే ఇక మా ప్రకాష్ గౌడ్ గారు ఉంటుండే మా ఎల్ఎంబి రాజేశ్వరన్న వీళ్ళందరూ ఉందరు సీనియర్లు ఎంతో కష్టపడి పనిచేద్దాం కానీ ఆ రోజు ఏ ఉత్సాహం ఉందో ఇవాళ కూడా మీలో అదే ఉత్సాహం చూస్తా ఉన్నా నేను ఎందుకంటూ నా మాట అంటే ఇప్పుడు మూడున్నర అయింది మీరు అన్నం తినలే మేము అన్నం తిండ్లే మూడున్నరైన ఒక్క మనిషి కదలకుండా నిలబడి కుర్చీలు లేకుండా నిలబడి ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆఫ్ టు యూ అంటే అది ప్రశాంత్ అన్న గారి మీద ఉండే అభిమానం టిఆర్ఎస్ పార్టీ మన నాయకుడు కేసీఆర్ మీద ఉండే అభిమానం సో సభాధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు రాష్ట్ర రహదారులు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు నాకు అత్యంత ఆత్మీయుడు మిత్రుడు సహచరుడు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు యంగ్ ఎమ్మెల్యే రోజు పొద్దున్నే టీవీలో లో గర్జిస్తా ఉంటాడు మన జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు గౌరవ జడ్పీ చైర్మన్ మా విఠలరావన్న గారు గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు రాజేశ్వరన్న గారు విజి గౌడ్ గారు డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు మా సోదరీమణి రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి ఆకుల లలితక్క గారు మారే గంగారెడ్డి గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డాక్టర్ మా సూరి గారు సాంబరి మోహన్ గారు డాక్టర్ మధుశేఖర్ గారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు రైతు నాయకుడు నరసింహనాయుడు గారు కొత్తూరు లక్ష్మారెడ్డి గారు ప్రకాశన్న ఆరోగ్యం బాగాలేదు వచ్చిపోయింది కానీ గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఉద్యమ నాయకుడు ప్రకాష్ గౌడ్ గారు మా మున్సిపల్ చైర్మన్ చక్కగా మాట్లాడిందమ్మా మొదటిసారి మాట్లాడిన కన్నె ప్రేమలత సురేందర్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ భగత్ గారు గౌరవ కౌన్సిలర్లు పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య గారు మహేష్ గారు రవి గారు మా జెడ్పీటీసీ రవి మల్లెల లక్ష్మణ్ మాణిక్యాల శ్రీనివాస్ గారు విడిసి గంగారాం గారు బోయి రాజు గారు చిన్ని గారు మొత్తం మా భీమగల్ మండల అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎక్కువ మాట్లాడను కానీ తొందరగానే ముగిస్తే ఎందుకంటే మీరు మీ మరీ మీ ఓపిక మూడున్నరీ పరీక్షించను అన్న అన్ని విషయాలు చెప్పింది కానీ నిజంగా ఒక్క విషయం మాత్రం చెప్పాలి భీంగల్ అప్పట్లో వేల్పూర్ మొదటి దశలోనే ఇవన్నీ జెడ్పీటీసీలు గెలిపించి అద్భుతంగా మొత్తం ఎంపీటీసీలు టీఆర్ఎస్ఏ సర్పంచులు టీఆర్ఎస్ఏ ఉద్యమాల గడ్డ ఈ గడ్డ ఉండే పెద్దలు సురేందర్ అంకులు బాగా కష్టపడి మొదట్లో ఈ ప్రాంతంలో పనిచేసేవాడు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో స్వచ్ఛందంగా సొంత డబ్బులేసుకొని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన ప్రాంతం ఈ ప్రాంతం నాకు కూడా ఇవాళ మా ప్రశాంత్ భాయ్ అన్నా నాకు వంద పడకల ఆసుపత్రి కావాలంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఉంది కానీ ప్రేమతో అభిమానంతో త్వరితగతిన దాన్ని ఇలా పూర్తి చేసుకొని శంకుస్థాపన చేసుకోవడం నాకు కూడా ఎంతో తృప్తినిచ్చింది ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ఉద్యమ గడ్డకు కష్టపడి పోరాడినటువంటి గడ్డలో ఒక వంద పడకల ఆసుపత్రి ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఇవాళ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఆరోగ్య మంత్రి అయిన ఆరు నెలల ప్రశాంత్ రెడ్డి గారికి కనబడుడే పాపం అది క్యాబినెట్ మీటింగ్ అవుతుందా లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ అవుతుందా అసెంబ్లీ అవుతుందా కనబడితే అన్న నా దవకా ఏమై అన్న ఏమైనా భీమగల్ దావకా అదే మొన్ననే కదనే చెప్తూ అంటే లేదన్నా నాకు కావాలి తక్కువ తక్కువ ఒక పది పదకొండు సార్లు నాకు లెటర్ ఇచ్చి ఉంటాడు ఫోన్ చేసి ఉంటాడు నేనేదన్నా పని పడి ఫోన్ చేస్తుంటే అప్పుడప్పుడు జర మా సిటిపేట గడ హౌసింగ్ బిల్ రాలేదే ప్రశాంత్ అన్న జరిపి అంటే నా ఏమైంది అంటాడు అరే నా బిల్ అడిగితే దానేది అంటాడు అట్లా అంటే ఎంత అంటే నేను భీమగాలి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న ఈ దావఖాన ఒక్కటైతే నాకు సంతోషం అవుతుందని ఇలా వెంటబడి పట్టుబట్టి మీకు వంద పడకల దావాఖానా సాధించిన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు నిజంగా ఇన్నేళ్ళయింది అరవై డెబ్బై ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి మా అక్కజల్లకి ఏదైనా ఆపద పడితే రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ పడితే అయితే ఆరుమూరు పోయినాం లేకపోతే నిజామాబాద్ పోయినాం ఈవేనా ఆరుమూర్లో కూడా పెద్ద దవాఖాన లేకుండా నిజామాబాదే దిక్కుండే ఇవాళ ఆరుమూరు అయిందన్నా ఇలా భీమగల్ అయిందన్నా కేసీఆర్ గారి వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అయింది రేపు ఇక మనకు ఏ ఇబ్బంది ఉండదు మా ప్రశాంత్ బై దావాఖానా జీవో ఇచ్చేదాకా జీవో ఇచ్చినాం జీవో ఇచ్చినాకేమంటుండు అన్న టెండర్ ఏమైంది అంటుండు ఎన్ని రోజులు కడతారే అంటుండు మూడు నెలల్లో కట్టాలంటాడు అదే మూడు నెలలు ఎట్లయితుంది అంటే నాకు జల్దీ కావాలంటుండు సరే నేను మాట ఇస్తున్నా మా ప్రశాంత్ అన్న సహకారం ఆయన కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు ఒక ఎనిమిది తొమ్మిది నెలల్లోగా దావాఖానా కట్టి మీకు ఇనాగరేషన్ చేసి మిమ్మల్ని ఇంట్లోకి పంపిస్తాం ఏ ఆపద పడ్డ ఇక మీరేడికి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడనే మంచిగా నలభై యాభై మంది డాక్టర్లను పెడతాం మంచి ట్రైన్డ్ స్టాఫ్ నర్సులను పెడతాం మొత్తం సిబ్బందినిచ్చి ఆపరేషన్ థియేటర్లతో సహా చక్కగా నిర్మించి అన్ని రకాల ఈ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం నాణ్యమైన వైద్యం భీమగఢలోనే ఎంతటట్టు చేసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చాలా మార్పు జరిగింది ఒకప్పుడు నేను రానుబిడ్డ సర్కారు దవాఖాన అందరు ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే నేను బిడ్డ సర్కారు దవాఖాన కన్నంత మంచిగా చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ కాన్పులు ఒకప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముప్పై శాతం మాత్రమే కాన్పులు అవుతుండే కానీ ఈరోజు వందకు అరవై కాన్పులు సర్కారు దవాఖానలోనే అవుతున్నాయి అంటే డబుల్ అయింది ముప్పై నుంచి అరవైకి పోయినా ఏడేళ్ళల్లో మా లక్ష్యం రేపు బాల్కొండలో మన ఇక్కడ కూడా భీమగఢలో కూడా హాస్పిటల్ వస్తే ఇట్లాంటి ఆసుపత్రులు ఇంకా కడుతున్నాం అరవై కాదు రూపాయికి డెబ్బై ఎనభై పైసలు ప్రభుత్వ ఆసుపత్రులని కావాలి ప్రతి పేదలకు సేవ అందాలన్నదే ప్రభుత్వ ఆలోచన మీకు ఇక్కడ ఆర్థోపెడిక్ కూడా పెడుతున్నాం ఇక్కడ పిల్లలకు సంబంధించింది కూడా పెడుతున్నాం మా ప్రశాంత్ అన్న చెప్పినట్టు ఏదైనా యాక్సిడెంట్ అయ్యో కాల్ జారో కాల్లో చేతులో ఇరిగితే కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడనే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ వంద పడకల ఆసుపత్రిలో భాగంగా పెడుతున్నాం అప్పుడే పుట్టిన పిల్లలకు మరి పసుకలు జ్వరం వస్తుంటే న్యూబార్న్ బేబీ కేర్ సెంటర్ అని కావాలి ఫోటోథెరపీ అని ఉంటుంది అది ప్రశాంత్ అని అడిగిండు దాని ప్రకారం న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కూడా ఇక్కడనే పెట్టిస్తాం మా ప్రకాష్ గౌడ్ అడుగుతుండే ఆయనకు పాపం కిడ్నీ బీమార్ వచ్చింది డయాలసిస్ చేసుకోవాలంటే అటు నిజామాబాద్కు పోయేస్తూ ఉంటాడు వారంకు రెండు సార్లు పోయేస్తుంటాడు మొన్న ప్రశాంత్ అన్నతో ఫోన్ చేయించి అక్కడ ఉండి అన్న నా కిడ్నీ వ్యాధి గస్తులు కూడా ఉన్నారు బాల్కొండల మా మోతలే ఉన్నారు మా వేల్పూర్లో ఉన్నారు మా భీమగల్ ఉన్నారు వీళ్ళందరూ నిజామాబాద్ పోవాలంటే కష్టమైతుంది ఈ కొత్త ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ పెట్టాలని మా ప్రశాంత్ అన్న గోరిండు మా ప్రశాంత్ అన్న కోరిక మేరకు ఈ కొత్త ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కూడా శాంక్షన్ చేసి ఎవరు కూడా నిజామాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా పైసా ఖర్చు లేకుండా కొత్తగా నిర్మించే మన భీమ్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం సో దీన్ని మంచిగా చేసుకుందాం మీరు నిజంగా భీమగల్ చూస్తే నాకు చాలా సంతోషమైంది కడుపు నిండింది ఉద్యమ కాలంలో చూసిన భీమగల్ దుమ్ము దూలి దుబ్బ తప్ప ఏంగా నవడిపోవు ఆ రోడ్డు మీద వస్తే అంత దుబ్బనే కానీ ఇవాళ భీమగల్కి వస్తే ఫోర్ లైన్ రోడ్డు డివైడర్ బట్టర్ఫ్లై లైట్లు అద్భుతమైన భీమగల్ కనబడతా ఉంది ఆనాడు ఒక పల్లెటూరుగా ఉన్న భీమగల్ ఇయాల పట్టణం లెక్క మారిపోయింది ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో ఎంత మంచిగా అయింది బ్రహ్మాండమైన రోడ్లు లైట్లు ఎటు చూసినా పట్టణం చాలా చక్కగా ఒక కామారెడ్డి లెక్క ఒక ఆర్మూర్ లెక్క ఇలా భీమగల్ ను ప్రశాంత్ రెడ్డి గారు పట్టుబట్టి తీర్చిదిద్దుతా ఉన్నాడు నేను కూడా అనుకున్నా అరే జర ప్రశాంత్ భాయ్ నేను కూడా అడిగి కొన్ని అడుక్కోవాలి సిద్దిపేటకి అనుకుంటున్నా ఇగా ఇప్పుడు నా దగ్గర కూడా చిన్న చిన్నకోడరు మండలానికో నంగనూరు మండలానికో భీమగల్ లెక్క జయించుకోవాలని ఆ బండ్లకి కూర్చున్నప్పుడు అనుకుంటున్నా మైండ్లో ఇగ ప్రశాంత్ భాయ్ బాగానే చేసుకున్నాడు నేను కూడా అడగాలని అనుకుంటున్నా నేను పోతా ఇంటికి రేపు పోతా పోతాయిగా సో చాలా సంతోషం అంటే మీ అదృష్టం నిజంగా ఇవాళ కేసీఆర్ మెచ్చిన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు పోయినసారి పోయిన టర్ములో మిషన్ భగీరథ చైర్మన్ గా రాష్ట్రం మొత్తం ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ ప్రేమను చూరగొండడు ప్రశాంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ఈ దఫా కూడా ఇలా మూడు శాఖలు పోయిన టర్ములో నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉంటే మరి ఈ టర్ములో ముఖ్యమంత్రి గారికి నమ్మకమైన మనిషిగా ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు వారు ఆర్ఎన్ బి మంత్రిగా హౌసింగ్ శాఖ మంత్రిగా ఇలా మంచి పేరు తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అద్భుతంగా నడుపుతున్నారు శాసనసభను మీరు టీవీలో చూస్తుంటారు ఇంత గొడవ లేకుండా ఇవాళ ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా అద్భుతంగా శాసనసభను నడిపించి యావత్ స్పీకర్ గారిది ముఖ్యమంత్రి గారి ప్రశంసలు పొందిన నాయకుడు మీ ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా సో మీరు అదృష్టవంతులు అంటే ఎదిగిన నాయకుడు ఎదిగిన నాయకుడు ఉంటే మనకు ఎంత లాభం అయిందో చూడండి ఇంతకు ముందు వేరే నాయకులు ఉన్నారు ఎంతమంది మంది భీమ్ గారు ఏమన్నా మార్పు వచ్చిందా ఇవాళ ఇంత మార్పు ఆయన లిస్ట్ చదివిండి ఇన్నారు మీరు లిఫ్ట్ ఇరిగేషన్లు లక్ష్మీ కెనాల్లు చెక్ డ్యాములు బ్రిడ్జులు రోడ్లు ఇక అది ఒక్కటి కాదు వందల కోట్లు ఇవాళ మీకు వేల్పూర్ల కొత్త మార్కెట్ కావాలంటే కొత్త మార్కెట్ యార్డ్ వచ్చేసింది గోడౌన్లు అంటే గోడౌన్లు వచ్చినాయి సబ్ మార్కెట్లు అంటే సబ్ మార్కెట్లు వచ్చినాయి లిఫ్ట్ ఇరిగేషన్లు అంటే లిఫ్ట్ ఇరిగేషన్లు వచ్చినాయి చెక్ డ్యామ్లు అంటే చెక్ డ్యామ్లు వచ్చినాయి ఎందుకంటే మాకు తెలుసు చెక్ డ్యామ్ కావాలంటే కాళ్ళ చెప్పులు అరుగుతుండే మాకు తిరిగంగా తిరిగంగా ఒక చెక్ వస్తుండే ఇప్పుడు ఒకటా రెండా దాదాపు ఇరవై నాలుగు చెక్ డ్యామ్లు ఒక్క బాల్కొండ నియోజకవర్గానికి వారు సాధించింది ఎంత అద్భుతం ఇలా నాకు తెలిసిగా కడదామంటే కూడా జాగుండదు ఇక ఇప్పుడు ఎన్ని చెక్ డ్యాములు తెచ్చిండంటే ప్రశాంత్ రెడ్డి గారు ఆ చెక్ డ్యామ్ నీళ్ళు ఈ చెక్ డ్యామ్ కొనకు అందుతాయి షేక్ అండ్ చెక్ డ్యామ్లు అయిపోయినాయి ఇప్పుడు ఇక ఇక కడదామంటే నీళ్ళే ఉంటాయి ఎడగట్టాలిగా అన్ని చెక్ డాములు తెచ్చింది మీ వాడు ఆయన అంటే అదృష్టం ఎంత ఎదిగినా కూడా ఆయన ఒదిగి ఉన్నాడు ఎంత ఎదిగినా కూడా నేను మొదలు బాల్కొండ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందాలి వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతి క్షణం మనసు మనిషి ఆడుంటాడు మా పక్కన కానీ మనసు బాల్కొండలే ఉంటుంది ఆయన మనిషిగా ఆడ తిరుగుతుంటాడు బయట కానీ ఎంతసేపు నా భీమగల్కి ఏం చేయాలి నా వేల్పూర్కి ఏం చేయాలి నా బాల్కొండకి ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు అట్లా చాలా చక్కగా ఇవ్వాలి ఎంతో పట్టుబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకొని పోయింది చాలా సంతోషం మేము కూడా నా శక్తుల ఈ ఉద్యమ ప్రాంతానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తాం కానీ మీతో కూడా నేను కోరేది ఒక్కటే ఈ కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది వాళ్ళు ఏమైనా ఉన్నాయే ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు మాట్లాడుతుండ్రు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఏదో సామెత ఉన్న నాది కాకపోతే ఎంతకైనా అన్నట్టు చూడు దేక్తా అన్నట్టు అట్లా వీళ్ళు ఏం మాట్లాడుతుండే నోటికి వచ్చినట్టు హామీలు ఇస్తారు అలా హామీలకు మొక్కాలి నోటికి మొక్కాలి ఇక ఒక ఆయన అంటాడు రైతు డిక్లరేషన్ అంటాడు ఇంకో ఆయన ఇంకోటి అంటాడు బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పినోడు కూడా మాట్లాడుతుండు ఇవాళ రేపు ఇవాళ ఆలోచించాలి ఏమ మాటలు నమ్ముదామా చేస్తాం అది చేస్తాం మరి ఉన్ననాడు ఎందుకు చేయలే యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా తాగడానికి మంచి ఎందుకు చేతగాలి ఒక్క చెక్ డ్యామ్ ఎందుకు చేతగాలి వంద పడకల ఆసుపత్రి ఎందుకో దేలేకపోతుంది ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఓట్లు అడుగుతారు అని అంటున్నా అందువల్ల మనం కూడా ఆలోచించాలి బీజేపీ వాళ్ళు కూడా చాలా మాట్లాడుతున్నారు ఒక చిన్న కథ చెప్తా మీకు మంచిగా అర్థం కావాలంటే ఇక పెద్దగా చెప్పగా ఒక చిన్న కథ అంటే ఇది అర్థం మంచిగా సులువుగా మా అక్కజల్లలకు అర్థం కావాలని చెప్తున్నా వెనకడికి ఒక మేర ఆయన దర్జీ ఒక దర్జీ బట్టలు కుడుతుండట కుట్టంగా కుట్టంగా సూదు ఊసిపోయి కింద పడ్డది సూంద పడితే మస్తు ఎత్తికిండు టార్చ్ లైట్ పెట్టుకోడు చూసిండు ఎంత ఎత్తికినా ఆ సూది దొరకలేదు సూది దొరకకపోతే తిరిగి తిరిగి దేవుడి నరాలకు పోయిండట పోయి దేవుడా దేవుడా నా సూదైతే దొరకని సూది దొరకటట్టు చేయి నేను కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట లోపలికి భార్య ఉరికొచ్చిందట ఏం పిచ్చాను దొరికినవే నాకును ఐదు రూపాయల సూదికి యాభైకి రూపాయల కిలో చక్కెర వంచి పెట్టాడు ఐదు రూపాయల సూద్ దొరికితే యాభై రూపాయల కిలో చక్కెర వంచిపెట్టా అవే అని బాధ్యత ఇతా ఉందట ఆయన ఆయన దర్జీ ఓస్ పిచ్చిదాన నీకే ఉన్నా అదే తెలివి సూదైతే దొరకనే చక్కెర ఎగవెట్టుడు ఎంతసేపు అని చక్కెర ఎగవెట్టుడు ఎంతసేపు అనిట ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా ఉంది కురిసైతే దొరకని అధికారంలోకి అయితే రాని ఇప్పుడు ఏదంటే అది మాటిద్దాం ఏది అడుగుతా అని చెప్పుదాం అధికారంలోకి ఎక్కితే ఎగబెట్టుడు ఎంతసేపు మనకేమైనా కొత్తగా అన్నారట ఎందుకంటే బాండ్ పేపర్ రాసి ఒకటి ఎగబెట్టే ఇక ఇంకోడైతే జనా చెప్పే ఇప్పుడు వాళ్ళ కథ గట్లున్నది ఉన్నది మరి మనం కూడా నమ్మి మోసపోతే గోసపడతాం పనిచేసేటోళ్ళు ఎవరో ఆలోచించాలి మనది మనకు అర్థమైతే నేను మొన్న తిరుపతికి పోయినా దేవునికి మొక్కుండి నడుచుకుంటే ఎక్కుతాను నడుచుకుంటే తిరుపతి పోతా ఉంటే చాలా మంది వస్తారు కదా కర్ణాటకకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి వివిధ రాష్ట్రం అందరూ దేవుని దగ్గరికి వస్తుంటారు నడుస్తూ ఉంటే అందరూ నేను కూడా మాట్లాడుతున్నా ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏ ఊరు ఎట్లున్నది మీ దగ్గర నీళ్ళు ఎట్లా మీ దగ్గర కరెంట్ ఎట్లా మీ దగ్గర పింఛన్ ఎట్లా మీ దగ్గర రైతుబంద్ ఎట్లా మీ దగ్గర కళ్యాణ లక్ష్మి ఎట్లా మీ దగ్గర ఏమున్నది అని అన్ని రాష్ట్రాలతో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పోయినా పోతే ఎక్కడ కూడా మన తెలంగాణలో ఇచ్చినట్టు రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి లేడు ఈ దేశంలో ఏడ చూసినా కరెంటు కోతలే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఇచ్చింది ఒకే ఒక్కడు కేసీఆర్ నేను అడిగిన రైతు బంధు ఉన్నదా మీ దగ్గర పదివేల రూపాయలు ఇచ్చేదన్న అదేంది సార్ మాకు తెలియడే తెలియదు అన్నారు కరెంట్ ఉండదు రైతు బండి ఉండదు కళ్యాణ లక్ష్మి ఉండదు రైతు బీమా ఉండదు కేసీఆర్ కిట్ ఉండదు ఆసరా పెన్షన్ ఉండదు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళు ఎవరో కలిసిరు కర్ణాటక వాళ్ళు రాయచూర్ జిల్లా వాళ్ళు ఎవరో వచ్చింది అరే ఆప్కే పాస్ పెన్షన్ కిత్నా అన్న అమరా పాస్ పాంచస రూపాయ సామాన్ మరి అది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ కానీ ఢిల్లీలో బీజేపీ గల్లీలో కర్ణాటకలో బీజేపీ మరి ఎంత ఇచ్చిందంటే మనదంతా రెండు వేల పదహారు రూపాయలు అంటే ఇది మనది మనకు కూడా అర్థమవుతలేదు కొంత ఇవాళ మనకు ఇంకా ఇంకేందో రాకపోయి అనుకుంటున్నాం ఇంకేందో రాకపోయి అనుకుంటున్నాం ఒకసారి పక్కకు కర్ణాటకకో అటు మహారాష్ట్రకో ఓ ఉత్తరప్రదేశ్కో ఓ కాంగ్రెస్ పాలించే రాష్ట్రానికి పోతే నిజంగా మనం ఎక్కడున్నాము ఎంత దూరం పోయినమో అని అర్థమవుతుంది నేను ఆ మెట్లు నడుస్తున్నంతసేపు వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు కాళ్ళ లేవు వాళ్ళందరూ కూడా కేసీఆర్ మంచోడు అబ్బా మీ తెలంగాణలో ఉన్న స్కీమ్ మా దగ్గర లేదు అని చెప్తుంటే నాకు తెలియకుండానే నడుచుకుంటూ ఎక్కువ ఎక్కువ పోయినా అంటే అంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే మనం కూడా వీటిని మరి నమ్మి మోసపోకూడదు ఇలా రకరకాలుగా నేను ఆ మధ్య బాసర పోయినా అక్కడ మా ఎమ్మెల్యే విఠల రెడ్డి గారు ఏదో దావఖాన కొబ్బరికాయ కొట్టమంటే పోయినా పోతా ఉంటే అది అవతల దిక్కు మహారాష్ట్ర యువతలు దిక్కు తెలంగాణ నడిమిట్ల రోడ్ పోతుంటే రోడ్డుకి యువతలకి వెళ్ళి పైపులన్నీ అవతలకి పోతున్నాయి ఏంది విటలరెడ్డి సాబ్బుకి పైపులన్నీ గడిపోతున్నాయని నేను అడిగిన అన్నాడు మహారాష్ట్రలో ఐదారు గంటల కరెంటే ఉంటుంది ఆ మహారాష్ట్ర రైతులు రోడ్డు ఇవితలే తెలంగాణ రెండు గుంటలో మూడు గుంటలో కొట్టున్నారు బోర్ ఐదు వేలు కట్టి డీడీ కట్టి కరెంటు కనెక్షన్ తీసుకుంటుర్రు ఇక రోడ్డు దాటిచ్చి నిలువారిచ్చుకుంటుర్రు ఇరవై నాలుగు గంటలు నిలువారించుకుంటుర్రు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కర్ణాటకలో ఏం గవర్నమెంట్ ఉంది మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ శివసేన శరద్ పవార్ ముగ్గురు కలిసి గవర్నమెంట్లో ఉన్నారు మరి ఆడ కరెంటు ఉంటే వాడు తెలంగాణలో భూమి ఎందుకు కొంటాడు బోరెందుకు ఏస్తాడు ఈడికల్ పైపులేసి కిలోమీటర్ దూరం ఎందుకు గుంచుతాడు మరి మనం మంచిగున్నట్ట లేనట్ట ఇగో ఇది వాస్తవాలు మీరు అందరు కూడా ఆలోచించాలి ఇలా బీజేపీ వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎనిమిదేళ్ళ బీజేపీ పాలన ఏమిచ్చిందో మీరే చెప్పండి ఎనిమిదేళ్ళ బీజేపీ పాలన తెల ఈ దేశానికి ఒక మొండి చేయి చూపింది అన్ని వర్గాలకు అన్యాయం చేసింది మాట తప్పింది ప్రజల్ని మోసం చేసింది తప్ప చేసిన ఒక్క పని కూడా లేదు రూపాయి విలువ దిగదార్చిండ్రు సిపాయిల విలువ ఇవాళ తగ్గించిండ్రు ఎందుకు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి రూపాయి విలువ ఇవాళ అమెరికన్ డాలర్ రేటు గతంలో ఎప్పుడు లేనంత డాలర్ రేటు పెరిగింది రూపాయి విలువ తగ్గింది నిన్న అగ్నిపత్ అనే ప్రోగ్రాం తెచ్చి సిపాయిలకు విలువ తగ్గించే కార్యక్రమం చేసిండ్రు ఈ అగ్నిపత్ ఏంటంటే ఇక మిలిటరీలో పర్మనెంట్ ఉండాలి నాలుగేళ్ళు పనిచేయాలి ఇంటికి పోవాలి వానికి పింఛన్ లేదు ఉద్యోగ భద్రత లేదు జీవిత భద్రత లేదు దేశం కోసం ప్రాణాలు తెగించి పనిచేసే సిపాయిల విలువ తగ్గించిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం ఒకనాడు జై కిసాన్ జై జవాన్ అనే నినాదం ఉండేది అటు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతుల మేడకు ఉరితాడు పెట్టినరు ఇప్పుడు అగ్నిపథ్ అనేటువంటిది తీసుకొచ్చి జవాన్ల విలువ కూడా తగ్గించి వాళ్ళను కూడా రోడ్డు మీదకి తెచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నాడు జై జవాన్ జై కిసాన్ అయితే ఇలా బీజేపీ హయాంలో నై జవాన్ నై కిసాన్ అనే నినాదం తెచ్చినటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ అని మనం చేస్తా ఉన్నా ఏం చేసిందో అని అడుగుతా ఉన్నా ఇలా రైతులకు నల్ల చట్టాలు తెచ్చిది బాయిలకాడ మీటర్లు పెట్టుమనేది నల్ల దనం తెస్తాం బ్యాంకుల మనిషికి పదిహేను లక్షలు వేస్తాం అని మాట తప్పింది మా అక్క జల్లెలకు నాలుగు వందలు ఉన్న సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసి ఇవాళ అక్క జిల్లెల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం సబ్సిడీ నాలుగు వందలు ఇస్తామన్నారు రెండు వందలు చేసిండ్రు నలభై రూపాయలు చేసిండ్రు నిన్న ఇవాళ మొత్తానికి ఎగబెట్టిండ్రు సబ్సిడీని ఎగబెట్టిండ్రు సిలిండర్ ధర మాత్రం వెయ్యి రూపాయలకు పెంచినటువంటి ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వడ్లు కొనండి అయ్యా మాకు యాసంగి పంటలా రైస్ రాదు అంటే నూకలు తినండి అని పరిహాసం ఆడిన్రు తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇట్లా చెప్పుకు పెద్ద నోట్ల రద్దన్నారు ఏమైందే పెద్ద నోట్ల రద్దప్పుడు పచ్చబంది నించదారు కోరా అన్నాడు ప్రధానమంత్రి గారు యాభై రోజులు ఆగుని మొత్తం మారిపోతుంది అన్నాడు ఏం మారిందో మారిందా జన్ ధన్ అకౌంట్లు తీయండి ధనార్థన్ పైసలు వేస్తామన్నారు పడ్డాయి కన్నా ప్రజల ఉసురు పోసుకున్నారు ఇప్పటికి లెక్కదేలలే బయట ఎక్కడ మాట్లాడటలేరు వాళ్ళు గొప్పతనం ఉండుంటే చెప్పుకుందరు కదా ఏ పెద్ద నోట్లు రద్దు చేస్తే ఇంత నల్లధనం బయటకు వచ్చింది అందరూ సప్పుడు కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఆ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ప్రణాళికా సంఘం రద్దు చేసినాం నీతి ఆయోగ్ తెచ్చినాం దేశాన్ని ఉద్ధరిస్తామో అని చెప్పింది నీతి ఆయోగ్ చెప్పిన మాటలు కూడా వింటలేరు నీతి ఆయోగ్ ఏం చెప్పింది మిషన్ కాకతీయ ఒక అద్భుత కార్యక్రమం మిషన్ భాగతి భగీరథ తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది ఒక అద్భుత కార్యక్రమం మిషన్ భగీరథకు పదిహేను వేల కోట్లు ఇవ్వండి తెలంగాణకు మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్లు ఇవ్వండి తెలంగాణ కంటే ఒక్క పైసా కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం నా ప్రణాళిక సంఘం వద్దంటది నీతి ఆయోగ్ ముద్దంటిది మరి నీతి ఆయోగ్ చెప్పిన మాటనేమో వినకపోతుంది ఇవ్వ ఈ రకంగా బీజేపీ పరిపాలన ఉంది సరే అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందువల్ల నేను ఇంక ఎక్కువ విషయాల్లోకి పోని కానీ బీజేపీదంతా ప్రచారం అపచారాలే తప్ప దేశానికి ప్రజలకు చేసిన ఉపకారం అయితే ఏది లేదు సో అటువంటి బీజేపీ గురించి కొద్దిగీ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోయినట్టే అవుతుంది అది ప్రజలకు చేసేది ఏమీ ఉండదు కాంగ్రెస్ అయితే గతం తప్ప అది మళ్ళా వచ్చేది లేదు ఇలా ప్రశాంత్ రెడ్డి లాంటి ఎదిగిన నాయకుడిని మనం ఎంత బాగా పెంచుకోగలిగితే మన నియోజకవర్గం అంత బాగా అభివృద్ధి జరుగుతుంది మనకంత మేలు జరుగుతుంది ఎదిగిన కొడుకు ఎదిగిన కొడుకు తల్లిదండ్రులకు ఎంత కలిసి వస్తాడో ఎదిగిన నాయకుడు నియోజకవర్గానికి అంత ఉపయోగపడతాడు ఒక కొడుకు ఎదిగితే తల్లిదండ్రి ఎంత సంతోషపడతారు నా కొడుకు ఎదిగిండు నేను ధైర్యంగా ఉంటాడు ఆ తండ్రి కాని ఆ తల్లి కానీ ఎదిగిన కొడుకును చూసి ధైర్యంగా ఉంటారు ఎదిగిన నాయకుడు కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు అంత ధైర్యాన్ని అందిస్తాడు అంత అభివృద్ధిని అందించగలిగేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ఒక మంచి నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారిని మీరు ఎల్లవేళలా దీవించాలని దీవించాలని ఇంకొక రెండు మూడు విషయాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇయాల సబ్ సెంటర్ బిల్డింగ్ కానీ ఇక్కడ భీమగల్లో ఉన్న పాత పిహెచ్సిని ని బస్తీ దవాఖానగా మార్చి ఇక్కడ సేవలు అందించే కార్యక్రమం కానీ అదేవిధంగా మోర్తాడు కానీ బాల్కొండ ఈ అక్కడ పూర్తి స్థాయి ఉద్యోగులను డాక్టర్లను నియమించాలని కోరినారు వారు కోరిన విధంగా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి తండ్రి గారి మీద ఉండే అభిమానం వారి మీద ఉండే ప్రేమ ఈ ఉద్యమ గడ్డ మీద ఉండే ప్రేమతో తప్పకుండా నా శాయశక్తుల సహకారం అందిస్తానని మనవి చేస్తూ జై తెలంగాణ